हाई व्यूवर्स वेलकम टू मै सीवीआर ट्रावलर चैनल व्यूवर्स चूस्तुन्न आलयम सिंगारम्मा अम्मावारी योक्क आलयम ई आलयम मल्लिसाल विलेज की समीपंलो उन्न रिजर्व फारेस्ट एरियालो उंदी। ई आलय अड्रस वच्ची मल्लिसाल विलेज जगंपेट मंडलम काकीनाड डिस्ट्रिक्ट आंध्रप्रदेश। वीडियो चूसे मुंदे स्मॉल रिक्वेस्ट व्यूवर्स, ई वीडियो गनुक मीकु नच्चिते वीडियो की लाइक चेयंडी, షేర్ చేయడం మర్చిపోకండి। మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా చూస్తారు। వ్యూవర్స్, కొత్త వ్యూవర్స్ వీడియో చూస్తుంటే వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు బూస్ట్ అప్ అవుతది। వ్యూవర్స్ రండి ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకుందాం। ఈ ఆలయంలో అమ్మవారు చింత చెట్టులో స్వయంభుగా వెలసారు। చాలా మంది ఇక్కడ అమ్మవారిని మొక్కుకొని वारी कोरिकलु मొక్కులు తీర్చుకుంటారు। వ్యూవర్స్, రాష్ట్రంలో నలమూల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు। ఇక్కడ ఆదివారం అలాగే మంగళవారం చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, అలాగే వారి మొక్కులు తీర్చుకుంటారు। వ్యూవర్స్, ఈ ఆలయం ఇటు గోకవరం అలాగే జగంపేటకి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది। జగంపేట నుంచి వచ్చేవాళ్ళు జగంపేట సెంటర్ నుంచి తిరుపతి రాజుపేట రాజుపూడి అలాగే మల్లిసాల గ్రామం తర్వాత సింగారమ్మ తల్లి గుడికి చేరుకోవచ్చు। వివర్స్, అలాగే గోకవరం నుంచి వచ్చేవాళ్ళు గోకవరం రాజపాలెం కామరాజుపేట అలాగే సింగారమ్మ టెంపుల్ కి రావచ్చు। వివర్స్ అంతే కాదు, వచ్చే నెల నుంచి మార్చి 7th నుంచి ఇక్కడ శ్రీ సింగారమ్మ అమ్మవారి యొక్క 67వ వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది। ఈ ఉత్సవం చూడడానికి రాష్ట్ర నలమూల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు। వ్యూవర్స్, వ్యూవర్స్ మీరు కూడా వీలైతే రాబోయే మార్చి 7th కి జరగబోయే అమ్మవారి 67వ వార్షిక మహోత్సవానికి చూడడానికి రండి, అమ్మవారి కృపకు పాత్రలు కండి। వ్యూవర్స్, ఈ ఆలయం సింగారమ్మ చింత అని కూడా అంటారు। వ్యూవర్స్, ఈ లోపు ఆలయం ప్రదక్షిణ చేద్దాం, అలాగే అమ్మవారి చింత చెట్టులో వెలసిన చెట్టుని కూడా చూద్దాం। వ్యూవర్స్, నమస్తే అండి, నా పేరు సింగరలక్ష్మి। ఈ ఆలయ అచ్చుకురుడి మనవరాలనే అచ్చుకురాలండి। ఇది దగ్గర దగ్గరికి 110 సంవత్సరాల క్రితం, ఎప్పుడు పుట్టబడ్డదో తెలియదు। మా తాతగారికి అమ్మవారు దొరికి 100 సంవత్సరాలు అయ్యిందండి, మా తాతగారే తాపించారు। అప్పటి నుంచి వంశపారంగా మేమే అచ్చుతత్వం చేస్తున్నాం। ఈ టెంపుల్ ఖర్చులన్నీ అవన్నీ ఇవన్నీ అన్నీ మేమే చూసుకుంటాం। ధూప దీప నైవేద్యాలు కూడా మేమే పెడతామండి, అంత ఇంకా మా చేతుల మీదగానే జరుగుతుంది। అయితే ఒక నెల మేము ఇస్తామండి, ఆ నెల పాట పెట్టుకొని జాతర చేసేసి మళ్ళీ ఆ నెల అయిపోయిన తర్వాత మాకు యానివర్సరీ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు। తర్వాత మేమే ఈ 11 నెలలు మేమే అచ్చుకత్వం చేస్తాం। మా తాతగారి పేరు వెంకన్న, పసుపులేటి వెంకన్న, అతను కుమారుడు పసుపులేటి జనార్దన్రావు, భార్య సీతయ్యమ్మ అండి, మా తల్లిదండ్రులు అండి, వెంకన్న గారు వీర్రాఘవులు గారు, మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు అండి। అయితే మా తాతగారు చనిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా ఇద్దరు అన్నదమ్ములు పసుపులేటి వెంకటరమణ పసుపులేటి సింగరావు వాళ్ళు కూడా చనిపోయారు సార్। ఇప్పుడు మాది 4వ తరం అండి, మా పిల్లలది 5వ తరం। ఈమె మా పెద్ద అక్కయ్య గారు అండి, అందరికన్నా పెద్దది ఈమె। ఈమె తర్వాత లాస్ట్ నేను, మధ్యలో ఇద్దరు అబ్బాయిలు। అయితే అప్పటి నుంచి మేమే చూసుకుంటున్నామండి, మా యాండ్వర్లోనే ఉన్నది। అయితే ఆవిడ ఇలాగ ఎప్పుడో బండి కట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరు మల్లవరం కూతురు తీసుకుని వెళ్తున్నారటండి। వెళ్ళేటప్పుడు ఆవిడ ఇలాగ బండి ఆపండి, నేను ఇలా పక్కకి వెళ్తానని చెప్పేసి వెళ్ళి ఆ లోపల చింత చెట్టు మీద కూర్చుంటిపోయారట ఆవిడ। ఈ తల్లిదండ్రులు ఎత్తుకొని వెళ్ళి అమ్మ ఇక్కడ ఉన్నావేటని అడిగితే, నాన్న ఇంక నేను రాను మీతోని, నేను ఇక్కడే సింగరమ్మగా వెళస్తాను, మీరు వెళ్ళిపోండి అని చెప్తే తల్లిదండ్రులు వెళ్ళిపోయారటండి। అది గుడి వెనకతలో చింత చెట్టు ఉంటుంది, ఆ చింత చెట్టు మీద ఉంటారు ఆవిడ ఎప్పుడు। గుడి కన్నా ఎక్కువ పవర్ఫుల్ చింత చెట్టేనండి। ఆ తర్వాత గుడి ఫౌండేషన్ అది వేసి గుడి కట్టారు, గుడిలో అమ్మవారిని పెట్టారండి। ఇప్పటికీ ఇలాగ ఆదివారం మంగళవారం ఖాళీ ఉండదండి, చాలా రష్గా ఉంటుంది। మొత్తం తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఫేమస్ అండి గుడి, చాలా దూరం నుంచి వస్తారు।
ఇక్కడ పోతులు వేసి కోళ్ళు కోసుకొని అన్నీ చేసుకుని ఉంటారు. అమ్మవారు అయితే చాలా ఇదైంది. రేపు మార్చి 7వ తారీఖు నుంచి జాతర అండి, 5 రోజులు 11వ తారీఖు వరకు. జాతర అయిపోయిన తర్వాత నెలలు కంటిన్యూ చేసుకున్న తర్వాత మా గుడి మాకు యానివర్సరీ వెళ్ళిపోతారండి. అమ్మవారు మాత్రం మా తాతగారికి దొరికారు, ఆయనే తాపించారు ఇక్కడ. చూసారు కదా వ్యూవర్స్, మలిసాలకి దగ్గరలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సింగారమ్మ టెంపుల్ విశేషాలు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోకి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వ్యూవర్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.